नमस्कार वेलकम टू वी3 न्यूज लक्षण समाज हितम నేను స్వాతి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ మాజీ ఎంపీల నివాళి తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శ తాడేపల్లి గూడెం శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు అనుమతి పత్రాలు లేకుండా చికిత్స అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం नागर कर्नूल जिला आविर्भाव दिनोत्सव वेडुकलु अमरवीरुल त्यागालनु कोनियाडिन एम्मेल्ये हर्षवर्धन रेड्डी विशाखलो जिला अधिकारुलतो मंत्री कन्नबाबु समीक्ष पलु अंशालपै चर्च ఇక డిటైల్స్ చూస్తే నగరంలోని గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ మాజీ ఎంపీలు నివాళులర్పించారు 15వ లోక్సభ మాజీ ఎంపీలు మధు యాష్కి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల రాజయ్య బలరామ్ నాయక్ అంజన్ కుమార్ యాదవ్ సురేష్ కట్కర్ అమరవీరులకు నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని మధు యాష్కి అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా తాము పోరాటం చేశామని త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు టిఆర్ఎస్ తెలంగాణ రాబందుల సమితిగా మారిందని వ్యాఖ్యానించారు ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సమితిని బొందపెట్టారని మధు యాష్కి వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై 60 ఏళ్ల పోరాటం అమరుల త్యాగాన్ని గుర్తిస్తూ తల్లిగా గౌరవ సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమున ఆ మహా తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ యావత్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అప్పటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే రాష్ట్రం కొరకై తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఎంపీలుగా మా యొక్క పాత్ర ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజల కలలను సాకారం చేస్తూ ఎంపీల పాత్ర పోషించడం ఈ ప్రజలకు ఒకసారి మమ్మల్ని ఎంపీగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్ బిల్లు సాకారం చేయడంలో మా వంతు పాత్ర పోషించడానికి అవకాశం కల్గించినందుకు తెలంగాణ ప్రజలకు ఋణపడి ఉంటూ ఏ ఒక్క త్యాగాలతోటైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఈ 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా మారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణ పేరుతో బతుకు తెరువు లేకుండా చేస్తూ ఏ తెలంగాణ వస్తే బిడ్డలు భవిష్యత్తు బాగుంటుందని ఉద్యోగాలు వస్తాయని నీళ్లు ఉంటాయని నిధులు ఉంటాయని చెప్పి నమ్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై ప్రజా ఉద్యమం కొనసాగించినారు ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించినప్పుడు ఇవాల 7 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ అస్తవ్యస్తమైనది ఆందోళనకు గురవుతున్నది ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేస్తున్నది ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలు చేస్తూ ఇవాల తెలంగాణను దోచుకుంటున్నది చంద్రశేఖరరావు కుటుంబం వారి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మాత్రం అగమి గోచరంగా ఉన్నది ఇట్లాంటి ఈ తరుణంలో మరొకసారి ఇక్కడ ఉన్న గౌరవ సోదర మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు బలరామ్ నాయక్ గారు రాజయ్య గారు సురేష్ శేట్కర్ గారు మేము కలిసి కూడా మిగతా ఎంపీల తరపున కూడా ఇవాల అమరులకి నివాళులు అర్పిస్తూ అమరులు కన్న కలలు సాకారం చేయడానికి కొరకై మరొకసారి సాధించుకున్న ఈ సంఘం తెలంగాణ సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ కొరకై ఉద్యమించాలని కోరుతూ తెలంగాణకై పోరు చేసిన ప్రతి ఒక్క పౌరుడి వాళ్ళు ఆలోచించాలి మనం సాధించుకున్న తెలంగాణ ఇదేనా తెలంగాణ కలలు సాకారం అవుతున్నాయా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటున్నదా ఈ కరోనా కష్టకాలంలో తెలంగాణని అస్తవ్యస్తంగా మారుస్తూ ప్రజా కంటకంగా మారిన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నాయకుడి యొక్క రాజకీయంగా వాళ్ళని బొందబెడుతూ తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 జోహార్
మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूडेम श्री स्टार मल्टी स्पेशालिटी हास्पिटल अदनपु डीएमएचओ आकस्मिक तनिखीलु चेपट्टारु अनुमति पत्रालु लेकुंडा आस्पत्रि निर्वहिस्तुन्नट्लु तेलिपारु आरु नेललुगा अनुमतुलु लेकुंडा आस्पत्रि याजमान्यं चिकित्स अंदिस्तुन्नारु कोविड रोगुलकु कोविड वैद्यं चेस्तुन्न श्री स्टार मल्टी स्पेशालिटी हास्पिटलनु डीएमएचओ डाक्टर सुचित्र सीज़ चेशारु అది లేకుండానే వాళ్ళు సేఫ్ ఎన్విరాన్ పేపర్స్ చూపెట్టి వితౌట్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ రన్నింగ్ ద హాస్పిటల్ అండ్ దే ఆల్సో ట్రీటింగ్ కోవిడ్ కేసెస్ వితౌట్ ఎనీ పర్మిషన్ సో అవర్ డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్టెడ్ మీ టు క్లోజ్ ద ప్రిమిసెస్ సీజ్ ద ప్రిమిసెస్ it is from district collector sir guidelines also नागर कर्नूल जिला आविर्भव दिनोत्सव घन सदर्भंग हर्षवर्धन रेड्डी जातीय जे आविष्क अन आये मालात अंदर की शुभाकांक्ष अमरवीर त्यागा कार्यक्रम में मुनपल चर्पर्सन विजयलक्ष्मी टीआरएस नेता नरेंदर चंद्रशेखर जाफर केशव पागर जननायक जय भारत भाग्य विधाता पंजाब जननायक जय भारत भाग्य विधाता पंजाब విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కన్నబాబు జిల్లా అధికారులతో పలు అంశాలపై చర్చించారు జిల్లా ప్రయోజన అంశాలపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ క్యాపిటల్ పై స్పందించిన మంత్రి త్వరలోనే జరుగుతుందని చెప్పారు కోర్టులో కేసు ఉన్నప్పటికీ విశాఖకు రాజధాని రావటం సాధ్యమని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు విశాఖలో కరోనా కేసులు పెరగకుండా ఉండేలా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు జరిగింది కాబట్టి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ సబ్జెక్ట్స్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఈ గవర్నమెంట్ సంబంధించి ఈశ్వర్ గారు మీరేదో అడిగారు ఒక నిమిషం క్యాపిటల్ షిఫ్టింగ్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ మూడు రాజధానులకు సంబంధించి పెద్దలు ఒకసారి మాట్లాడతారు ప్రస్తుతానికి దీనికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను కేసుకి దీనికి షిఫ్టింగ్ అనే దానికి సంబంధం లేదు సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారిలు ఎక్కడ కూర్చోనైనా ఆపరేట్ చేయొచ్చు ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలోనే కూర్చోవాలని కూడా లేదు విశాఖపట్నంలోనే ఎక్కడైనా ఇంతకు ముందు హైదరాబాద్ నుంచి క్యాపిటల్ మనం ఇక్కడికి షిఫ్ట్ చేశాం హైదరాబాద్లో కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు అక్కడే కంటిన్యూ చేశారు ఆ తర్వాత విజయవాడకు వచ్చారు పారిపోయేశారు సో ది సిఎంఆర్డి ఏ కేసు అది సిఎంఆర్డి అది సిఆర్డిఏ సిఆర్డిఏ భూములకు సంబంధించి ఆ సిఎంఆర్డిఏ చట్టాన్ని గురించి ఆ కేసుకి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి తరలించేదానికి ఏర్పాట్లు జరుగుతాయి అతి త్వరలో
క్యాపిటల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీరు డేట్ అడగద్దు, త్వరలో జరుగుతుంది. మీ అభీష్టం మేరకు ఇక్కడ తప్పకుండా. అంటే బ్లాక్ ఫంగస్ కి సంబంధించి మనకిప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ జూన్ సెకండ్ మనం తీసుకుంటే ఒక 10 డేస్ నుంచి మనకి కేసెస్ బాగా 10-15 డేస్ నుంచి వి ఆర్ విట్నెసింగ్ కేసెస్. ఇనిషియల్ గా దేర్ వాస్ సమ్ క్రంచ్. దాని కారణం ఏంటంటే ఏదైతే మీరు చెప్పిన ఆంఫోటెరిసిన్ ఉందో లైపోజోమల్ వెరైటీ, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ సప్లై. సో సెంటర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చిన అన్నీ కూడా దే ఆర్ డివైడింగ్ ఇట్ ఇన్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. అందులో కృష్ణా విశాఖపట్నానికి ఎక్కువ ఇస్తున్నారు, బికాస్ ఇక్కడ ఎక్కువగా అంటే నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తారు కాబట్టి. కృష్ణాకైతే వెస్ట్ గోదావరి కింద ప్రకాశం వాళ్ళు కూడా అక్కడే జాయిన్ అవుతారు. సిమిలర్లీ ఫర్ వైజాగ్ వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ విజయనగరం. సో ఇందులో ఏంటంటే ప్రోటోకాల్స్లో తక్కువ ఎందుకు అనిపిస్తుందంటే అందరికీ కూడా ఆంఫోటెరిసిన్ ఇవ్వవలసిన అవసరం లేదు. మనకి ఇచ్చిన క్లినికల్ ప్రోటోకాల్లో మైల్డ్ కేసెస్ ఉన్నాయి, మోడరేట్ కేసెస్ ఉన్నాయి, సివియర్ కేసెస్ ఉన్నాయి. సో వాట్ వీఆర్ నౌ డూయింగ్ ఈస్ దీనికి బేసిక్గా మూడు రకాల డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒకటి మీరు చెప్పిన లైపోజోమల్ ఆంఫోటెరిసిన్, రెండోది ఈ కొనజాల్స్ అని ఉంటాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో పురపాలక సంఘం కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, రామ్ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇష్టం ఇష్టం లేని అయితే రాదు. గణేష్ మీరు దగ్గర రామకృష్ణ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా తాండూరు
పట్టణ కాంగ్రెస్ మరియు ముఖ్య అతిథిగా విశేష నియోజకవర్గం రమేష్ మహారాజ్ గారికి మరి ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు కౌన్సిలర్లకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1969 నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అప్పట్లో మాజీ మంత్రి మాణికరావు గారు ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన దినాలు కూడా ఉన్నాయి. ఆ రోజు ఉద్యమంలో 300 మంది చనిపోయారు. అలాగే 2009లో కూడా ఈరోజు అన్ని విద్యార్థులు మరి అనేక తెలంగాణ ఉద్యమ పోరాడిన వ్యక్తులు ఈరోజు 1200 మంది దాకా బలైపోయింది. ఆ బలికి చెల్లించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ఇంతమంది చనిపోతున్నారు, ఏమో నా ప్రజలు చనిపోతున్నారని చెప్పేసి చెల్లించి కేసీఆర్ పిలిపించి తెలంగాణ ఇస్తా అని చెప్తే ఆ రోజు కేసీఆర్ గారు అమ్మాని నీ బాధ్యాన్ని కాల్మొక్తా అని చెప్పి కాల్మొక్కి ఆమెకు వెన్నుపోటు పొడిచిన ఘనత కేసీఆర్గా దక్కింది. ఈరోజు తెలంగాణ తాండూరు నియోజకవర్గ ప్రజలకందరికీ తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా మేము ఇవాళ జెండా వందనం చేసుకున్నాం. ఈరోజు 7వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ స్వాతంత్రానికైనా ప్రాణాతాగాలు తప్పది. గతంలో భారతదేశాన్ని స్వాతంత్రానికి సుమారు 2 నుంచి 3 లక్షల మంది ప్రాణాలు అర్పించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ విఠల్ నాయక్ అధ్యక్షతన వహించారు. ఇంకా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, టీఆర్ఎస్ నేతలు శ్రీనివాసాచారి, యోగానంద్, మార్కెట్ డైరెక్టర్ ఇర్బాన్ వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేస్తేనే మనము తెలంగాణ సాధిస్తున్నాము. మరి ఆ రోజు సకల జన కానీ జైలు బరో కానీ రైలు దొక్కో కానీ నాటి చూటలు కానీ మరి తెలంగాణ ప్రజల మీద ఎన్నో కేసులయ్యి ఈ తెలంగాణ సాధిస్తున్న తెలంగాణకి బంగారు తెలంగాణగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి చేస్తున్నారు. మరి ఈరోజు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ లేని పథకాలు మన ముఖ్యమంత్రి గారు మరి రైతుకు మరి ఇప్పుడు పంట కూడా స్టార్ట్ అవుతుంది. ఆ పంట కూడా ప్రతి ఎకరాకు 5000 రూపాయలు రైతు బంధు కూడా మరి ముందరే 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులకు మరి ఈ యొక్క పథకాలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు. మరి అదేవిధంగా రైతు బంధు కూడా మరి రైతు బంధు కూడా మరి ఎవరికైతే 1 ఎకరం నుంచి 5 ఎకరాలు ఉందో మరి చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. మనోభావాలను అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విధంగా ఆ వైపు ఆలోచన చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ వైపు అడుగులేరని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి సహచరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వాములు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు కానివ్వండి, గుమ్మసలు కానివ్వండి, దర్వాలు కానివ్వండి, వీరికి అందరికీ అన్ని విధాలుగా ఈ మార్కెట్ కమిటీ తెలంగాణ ఆశయ సాధారణంగా పనిచేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది అవకాశం ఇచ్చిన మనోభావాలను అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విధంగా ఆ వైపు ఆలోచన చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ వైపు అడుగులేరని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరి సహచరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వాములు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు కానివ్వండి, గుమ్మసలు కానివ్వండి, దర్వాలు కానివ్వండి, వీరికి అందరికీ అన్ని విధాలుగా ఈ మార్కెట్ కమిటీ తెలంగాణ ఆశయ సాధారణంగా పనిచేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది అవకాశం ఇచ్చింది. జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీని కూడా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషం. ఈ సందర్భంగా మా జగిత్యాల జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా ఏర్పడినటువంటి జగిత్యాల జిల్లాను ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి అంశం మనకి ముందు నుంచి జగిత్యాల జిల్లా అభివృద్ధికరమైనటువంటి జిల్లా, పంటలకు నిలయమైనటువంటి జిల్లా, దాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి క్రమంలో నిర్వహించడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పాలనా యంత్రాంగం అంతా మరి పనిచేస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులను కొప్పుల హరీశ్వర్, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు. అందులో భాగంగానే గతంలో అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నటువంటి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్స్ను ఏర్పాటు చేయాలి, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీ, ఇవన్నీ కూడా ఒక సమూలమైన మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం. అందులో భాగంగానే కొత్త జిల్లాలలో మరి గతంలో ఎక్కడ లేని విధంగా ఈ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్స్ నిర్మాణం కూడా చాలా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ఇది మళ్ళీ ఒక 30-40 సంవత్సరాలకు ముందు చూపుతో అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో, దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలెక్టరేట్లోనే ఉండేటట్టుగా మరి డిజైన్ చేసి జగిత్యాల పట్టణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. దాంతోపాటు ఎంసీహెచ్ కూడా 100 పడకల ఆసుపత్రి కూడా దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. పార్టీ ఆఫీస్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత ఈ మధ్యనే మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 300-బెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మాణం చేసేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ప్రాబ్లం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయము వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పునరాయేశ్వర్ గారు, శ్రీమతి రమా లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ గారు శ్రీ వెంకటేష్ ధోత్రే ఐఏఎస్ గారు, వెంకట మాధవరావు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పునరాయేశ్వర్ గారు, శ్రీమతి రమా లక్ష్మారెడ్డి గారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా బొమ్మల రామర మండలం మైలారం నాగనేనిపల్లి గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఆయిలయ్య నివాళులర్పించారు. కరోనా బాధితుల కుటుంబాలకు పౌష్టికాహారం మాస్కులు అందజేశారు. మందలిచ్చి కరోనాకు మందు లేదు మాస్క్ శానిటైజర్ వాడాలి అని కరోనా వచ్చిన ఇండాల కూర్చొని చెప్పడానికి మన కాంగ్రెస్ పార్టీ అందరూ ఇండాలు పోతుంది. అట్లా ఒక ధైర్యం, కరోనాకు ధైర్యమే ముఖ్యం. కళ్ళు కూడా తాగవచ్చు. తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ వల్ల తెలంగాణ సిద్ధించి ఇలా జూన్ రెండున తెలంగాణ మొత్తం ఒక పెద్ద పండుగ జరుపుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి సోనియా గాంధీ కృతజ్ఞతగా ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లె కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం సైనికులకు కదిలి ఈ కరోనా సమయంలో కరోనా వచ్చిన కుటుంబాలకు శానిటైజర్, మాస్కులు, పండ్లు, కూరగాయలు వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని చెప్పి మా ఏసీసీ పిలుపు మేరకు, ఇక్కడ పిసిసి పిలుపు మేరకు ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ సార్థకంలో తెలంగాణ రావడం కోసం తన మంత్రి పదం కూడా త్యాగం చేసి 15 రోజులు దీక్ష చేసిన ఘనత ఎంపీ కోమటిరెడ్డి. కాబట్టి ఈ జూన్ 2 తెలంగాణకు ఒక పెద్ద పండుగ. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ దేవతగా మా తెలంగాణ ప్రజల గుండెల్లో 4.5 కోట్ల ప్రజల ఆరోగ్యంగా ఉంది. కాబట్టి ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క బిడ్డకు తెలంగాణ వందనాలు తెలిపి సోనియా. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఐ సిహెచ్ఎస్ కరుణాకర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంపత్ పోలీస్ సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు కాంగ్రెస్ మాజీ ఎంపీల నివాళి. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శ. తాడేపల్లిగూడెం శ్రీ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు. అనుమతి పత్రాలు లేకుండా చికిత్స అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం. నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలను కొనియాడిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. విశాఖలో జిల్లా అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష, పలు అంశాలపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్షణ సమాచారం. నమస్కారం.